ఇక డిటైల్స్ చూస్తే అన్నమయ్య జిల్లాలో ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ ఇసుకని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాయవరం గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇసుక రీచ్ నుండి ఇసుకను వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని గ్రామస్తులు తెలిపారు. నివాస ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ఇసుక రీచ్ల వల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న అన్నదాతలకి కూడా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. బోర్లలో నీటి శాతం తగ్గిపోవడంతో నీటి కొరత పంటలపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే భవిష్యత్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీ నుండి ఇసుక రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇంటి నిర్మాణాలకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు సత్వరమే స్పందించి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐఐడి మైన్స్ వాళ్ళు మేము అంతా కలిసి రాయవరం బీచ్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏ పాయింట్లో మేము వాళ్ళు లైసెన్స్ ఎక్కడ ఇచ్చినారు, ఏ పాయింట్లలో వాళ్ళు మైనింగ్ ఇసుక చేస్తున్నారు, క్వారి చేస్తున్నారు అనేది అంతా పరిశీలిద్దామనేసి అక్కడ ఐడెంటిఫికేషన్కి పోతే వీళ్ళు సహకరించడం లేదు. అతను లైసెన్స్ హోల్డరు వస్తేనే మీరు ఇవి ఇన్స్పెక్షన్ చెయ్యండి, లేకపోతే మాకు ఏమి చెయ్యొద్దు మీరు అని చెప్పనేసి మాకు ఇన్స్పెక్షన్ చేసేదానికి సహకరించలేదు. సహకరిస్తే ఆ లైసెన్స్ హోల్డర్ తప్పు చేశారా లేకపోతే కరెక్ట్గా చేశారా అనేది మేము మైనింగ్ వాళ్ళతో కలిసి ఐడెంటిఫై చేసి తర్వాత అతని మీద ఏమి కరెక్ట్గా ఉంటే తర్వాత ఏం చేయాలనేది పై అధికారుల దృష్టికి తీసుకుపోయి దాని ఆ విధంగా చేద్దామని అనుకున్నాం. ప్లీజ్ ఓనర్తో ఫోన్ చేసి మేము రమ్మని చెప్పాము. ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా రండి ఒకసారి ఇక్కడ మాకు మైనింగ్కు ఇన్స్పెక్షన్ చేసేదానికి కూడా ప్రాబ్లంగా ఉంది అని 2-3 సార్లు పిలవడం జరిగింది. అయితే అతను మేము వేరే రీచుల్లో ఉన్నాము, హౌసింగ్ బిజీలో ఉన్నాము, మా వాళ్ళు ఉన్నారు మేడం అనే చెప్తున్నారు, కానీ అతను రావట్లేదు. వీళ్ళు ప్రజలు కొద్దిగా సహకరిస్తే అతను చేసిన అతను తీసుకున్న లైసెన్స్ ప్రకారము అతను ఆ పరిధిలో చేస్తున్నారా లేదా అనేది డీటెయిల్డ్గా మేము తీసుకొని మా అధికారుల దృష్టికి తీసుకుపోయి అది కరెక్ట్ కాకపోతే అతని మీద చర్య తీసుకునేదానికి మేము సహకరిస్తాము. ఇన్ కేస్ అది కరెక్ట్గా ఉంటే అతనితో మాట్లాడి వీళ్ళకు ప్రజలకు న్యాయం ఏ విధంగా అయితే జరుగుతుందో దానికోసం ప్రయత్నం చేసి మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి మేము సార్ ద్వారా అనుమతి తీసుకొని ఏ విధంగా మేము చేయగలిగిన కాడికి చట్టం ప్రకారం ఏమి చేయగలమో అవి మాత్రమే చేయగలం. ఐఐడి మైన్స్ వాళ్ళు మేము అంతా కలిసి రాయవరం బీచ్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఈ చెయ్యేరు పరిసర ప్రాంతం మాత్రమే కొద్దిగా పచ్చదనంతో కూడి పంటలు పండించుకునే రైతులు ఆహ్లాదంగా ఉంటా ఉన్నారు. కానీ గత 2 తుఫాన్ల వల్ల, నివర్ తుఫాన్ వల్ల గ్రామానికి, మా గ్రామము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన 2 చిన్న సైజు ప్రాజెక్టులు, ఎగువన పించా ప్రాజెక్టు, దిగువన అన్నమయ్య జలాశయం, 2 కొట్టుకుపోవడం వల్ల ఈ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడంతా ఎడారి ప్రాంతంగా మారిపోయింది. మావన్నీ ఎడారి బతుకులు, ఎందుకంటే ఇక్కడంతా రైతులంతా ఇక్కడ రైతులు పంటలు పండించక అంతా గల్ఫ్ దేశాలకు వలసిపోతా ఉన్నారు. అంతో ఎంతో కొద్దిమంది మిగిలి ఉన్నారు అంతే. వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు చూసి వాళ్ళు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతారు. కావున దయచేసి సంబంధిత అధికారులు ఇసుక రీచ్ను, మేము ఇసుక రీచ్కు వ్యతిరేకంగా కాదు, కానీ వాళ్ళు గవర్నమెంటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం వాళ్ళు ఎత్తుకొని వెళ్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దీనివల్ల ఎక్కువ నష్టపోతుంది మా గ్రామ ప్రజలే. ఆ రీచ్ వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ రీచ్ వల్ల మా గ్రామంలో రోడ్లన్నీ వెళ్ళిపోయినాయి, మాకు తాగేదానికి తాగునీరుకి ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ మాకు కల్పించి సంబంధిత అధికారులు వాళ్ళు చెప్పిన చోట ఇసుక రీచ్ ఎత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఈ చెయ్యేరు పరిసర ప్రాంతం మాత్రమే కొద్దిగా పచ్చదనంతో కూడి పంటలు పండించుకునే రైతులు ఆహ్లాదంగా ఉంటా ఉన్నారు. కానీ గత 2 తుఫాన్ల వల్ల, నివర్ తుఫాన్ వల్ల గ్రామానికి, మా గ్రామం ఎంపీటీసీని మాట్లాడుతున్నాను. ముందు ఇసుక రీచ్ పెట్టేటప్పుడే మేము అభ్యంతరం తెలిపినాము, మీకు చెక్ డ్యాం కట్టిస్తాము, రోడ్లన్నీ నీట్గా వేపిస్తాము, మీకు వాటర్ సల్లిస్తాము,
దుమ్ము లేకుండాను మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని చేస్తాము అన్నారు. ఇప్పుడు మాకు అంత లోతు ఎత్తడం వల్ల ఏమైందంటే గ్రౌండ్ ఫ్లోర్కు నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల మాకు మోటార్లకు కానీ మాకు తాగునీరు కానీ ఏమీ లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పింఛా తెగిపోవడం ఒకటి, అన్నమైపోవడం ఒకటి, వీళ్ళు మళ్ళీ ఇసుక చెప్పిన దానికంటే ఎక్కువ ఎత్తడం ఒకటి, పిల్లలు పడడము, ప్రాణహాని జరగడము, ఆడ ఏది అంత ఎత్తినప్పుడు ఆడ ఒక మనిషిని పెట్టడం కానీ ఒకటి ఏదైనా కంచిలాగా కట్టడం కానీ అట్లా చేయకపోవడం ఒకటి. పిల్లలు ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎండాకాలము వెళ్ళిపోతారు. ఎంతసేపు అని మేము ఇండల్లో చూసుకొని పిల్లలు ఎట్టబోయినారు అని ఉండగలుగుతాము. ఇట్లా అన్ని మా గ్రామానికి ఇబ్బంది జరుగుతున్నాయి. ఎక్కడ రీచ్ ఉందో అక్కడ ఎత్తుకుంటే మాకైతే అభ్యంతరం లేదు ఎవరైనా కానీ, కానీ రీచ్ ఉండే తాము లేకుండా ఇట్లా గ్రామం పక్కన ఎత్తడము ఇట్లా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మాకు ఏటి నీరుతోనే మా పంటలు పండించుకొని బతుకుతున్నాము. ఏటిలోనే నీరు అయిపోతే మేము ఎక్కడికి పోవాలి? తాగునీరే లేకుండా ఇబ్బంది పడుతున్నాము. మాకు చెక్ డ్యామ్ ఖచ్చితంగా కట్టించినాక, రోడ్డు బాగా చేసినాక మీరు రీచ్ ఎక్కడైనా రీచ్ స్థలంలో 1 కిలోమీటర్ అవతల రీచ్ ఉంటే పల్లె దగ్గర తెచ్చి రీచ్ పెట్టడము, ఇది మాకు అందరికీ ఇబ్బంది కలిగించడం, ఇదేం బాగలేదు. అంతవరకు మేము మటుకు రీచ్ ఓపెన్.